నిమిషాలు లోపల ఉతికిస్తా ఎవరు చెప్పారు సార్? నా 70 హౌసెస్ లో అడగండి సార్, నేను వర్క్ చెయ్యను. ఇంటికాడ పిల్లల భోజనం పెట్టేస్తున్నారు. ఇప్పుడు నేను పోయాను, ప్రశాంత్ గారు పోయాను, వాళ్ళు 12 అన్ని కంప్లీట్ చేసి కూర్చో ఉన్నారు. అవునండి, మీరే అన్నారు, నాటకాలు ఏడున్నా నువ్వు చెప్పు, నేనే వస్తాను అని అన్నారు. నేను ఆ మాట అన్నారండి, నేను ఏ పని చేయకపోతే మీరు అన్నా బాగుంటది. అది మాట్లాడతాం ఉదయం కమిషనర్ గారు కాల్ చేశారు. కాల్ చేసి ఎక్కడ ఉన్నావు నువ్వు అన్నారు. వార్డుకి వస్తున్నాను సార్ అన్న. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడిగారు. పిల్లలకి భోజనం పెడదామని వచ్చానండి అన్నాను. ఎవరిని అడిగి వెళ్ళావు నువ్వు అన్నారు. లేదండి, మేడం గారు మధ్యాహ్నం నుంచి వస్తానన్నారు. సరే అయితే మధ్యాహ్నం నుంచి వెళ్దాం మేడం వార్డులోకి అని చెప్పి అన్నం పెడదామని ఇంటికి వెళ్ళానండి అని అన్నాను. ఏ నాటకాలు దిగుతున్నావా, ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి? నువ్వు రా చెప్తాను. అసలు ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు, నేనే వస్తాను చెప్పు అన్నారు. లేదండి, వస్తున్నాను నేను, నేనే వస్తున్నాను వార్డులోకి అన్నాను. ఏ నాటకాలు దింగుతున్నావా, కానీ రా చెప్తాను నీకు అది ఇది అన్నారు. సరే అని వార్డులోకి వచ్చాను. వచ్చి సార్ నేను వచ్చాను సార్ అని కాల్ చేశాను. కాల్ చేస్తే రా ఏంది నాటకాలని, రా ఇక్కడ కమిషనర్ బంగ్లా దగ్గరికి రా, నేను అక్కడికి వస్తున్నాను అన్నారు. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వచ్చారు, వెళ్ళిన 6 గంటకు ఏమో వచ్చారు. వచ్చి ఎలా పడితే అలా మాట్లాడి ఏమనుకుంటున్నావు నువ్వు అది ఇది అని చెప్పి నన్ను తిట్టారు. సార్ అసలు నేనేం చేశానని నన్ను అంటున్నారని నేను అడిగాను. అడిగితే అసలు ఏంటి నాటకాలు చేస్తాను అది ఇది అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మొహం మీదకి వచ్చి లేడీ వాలంటీర్ అని కూడా చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడారు. ఎందుకు లేదంట అని చెప్పి ప్రతిదీ, అసలు ఇప్పటికీ 3-4 సార్లు ఇలాగే జరిగింది. అడ్మిన్ గారు కావాలి, అడ్మిన్ నవ్య మేడం గారు కావాలని చెప్పి నా మీదకే ఆరోపణలు ఎక్కువ చేస్తున్నారు. నేను అసలు ఏం చేయలేదు. నా వర్క్ ఏదైనా ఫీవర్ సర్వేస్ కానీ ఏది వార్డులో ఏ వర్క్ వచ్చినా ఫస్ట్ చేసే 4 గురిలో నేను ఉంటాను. మీటింగ్ అంటే 4 గురు అటెండ్ అయితే ఆ 4 గురిలో నేను ఖచ్చితంగా ఉంటాను. మీటింగ్ అటెండెన్సెస్ కానీ మామూలు అటెండెన్స్ కానీ ప్రతీది ఏ రోజు నేను లీవ్ పెట్టలేదు. మొన్న నేను 2nd డోస్ ఇంజెక్షన్ వేయించుకున్న తర్వాత హెల్త్ బాగుండట్లేదు, జ్వరం వచ్చింది, నాకు బాగాలేదని చెప్పి నేను లీవ్ తీసుకున్నాను. బాగాలేదంటే లేదు, ఎమ్మెల్యే గారు పిలిచారంటే అక్కడికి వెళ్ళాను. జ్వరం మీదే వెళ్ళొచ్చాను. నెక్స్ట్ డే థంబ్ వేయాల్సిందే అంటే జ్వరంతోనే వెళ్ళాను. ఏంది రాలేదు అన్న, మేడం ఇలా జ్వరం వస్తుంది అసలు బాగుండట్లేదు అని చెప్పి రాలేకపోతున్నానండి అందుకని రాలేదన్నాను. ఆ రోజు నేను మేడంతో చెప్పాను, అందుకే నేను లీవ్ తీసుకున్నాను. నేను రాలేదా 15 డేస్ అయినా నాకు అసలు బాగోలేదు, జలుబు దగ్గుతూ అసలు బాగాలేదు. ఈ గ్యాప్లో మరి ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు. నా మీద ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నా మీద నేనే ఏ వర్క్ చెయ్యట్లేదని చెప్పి నా మీద అబద్ధపు ఆరోపణలు చేశారంట. నేను ఇక్కడ అసలు నేను నిమ్మతోటలోనే, నేను పుట్టి పెరిగి పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం మేము నిమ్మతోటలోనే ఉన్నాము. నా పెళ్లి చేసుకున్న తర్వాత మా వారిది కూడా ఇక్కడే, ఈ ఇంట్లోనే ఉన్నాం మేము. దాదాపు ఇక్కడే ఉన్నాయి. ఈ ఇల్లు బాగాలేదు, రినోవేట్ చేయిస్తున్నామంటే ఖాళీ చేశాము.